ఇప్పుడున్న ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశారు విరోధైనా సరే పార్టీ కాని వారైనా సరే అందర్ని కూడా కంటికి రెప్పలా కాపాడేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము పార్టీలు కులాలు మతాలు చూడం చూసేది మానవత్వం దయచేసి ఇటువంటి చౌకబారు కార్యక్రమాలు చేసి సబ్బమారి దొడ్డిబాబు కూడా ఏంటిది ప్రభుత్వ ఆస్తి ఆక్రమించుకుంటే 3 కోట్ల రూపాయల ప్రజాధనం ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటే ఆ విహెచ్ఎంసీ చేస్తారు కదా అన్ని చోట్ల చేస్తారు కదా నేను ఆక్రమించుకున్నా చేస్తారు నువ్వు ఆక్రమించుకున్నా చేస్తారు ఇది వ్యవస్థ బాబు సబ్బంహారో లేకపోతే ఇంకొకడో ఇవన్నీ చౌకబారు కార్యక్రమాలు చేసి రోడ్ల మీదకి రావద్దు మీ వినికి కోల్పోయి అరుపులతో కేకలతో మీడియాల ముందుకు వచ్చేసి ప్రజల్లో మీరున్నారు అసలు గ్రామ స్థాయిలోకి వెళ్ళండి పార్టీలు లేవు ప్రజలంతా ఒకే మాట జగన్ జనమంతా ఒకే మాట జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మాకు కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకున్న నాయకుడు రైతు భరోసా అమ్మఒడి చేయూత ఆసరా మత్స్యకార భరోసా ప్రతిదీ పిల్లల చదువులు గోరుముద్దలు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల అభిమానాన్ని ప్రజల గుండెల్లో స్థానాన్ని ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పొందుతూ ఉన్నారు అంతేగాని ఆయన నుంచి ప్రజల్ని వేరు చేయలేరు నారా చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు మన్నా ఎన్ని వేషాలు వేసినా ఇక్కడ నీ పని అవదు 23 స్థానాలు కాపాడుకోవటం కోసం నువ్వు ప్రయత్నం చేయి ప్రతిపక్ష పాత్ర పోషించడం కోసం ఆ ప్రతిపక్షాన్ని నిలబెట్టుకోవటం కోసం పోరాటం చేయి కానీ అధికారం కోసం ఆరాట పడవద్దు నారా చంద్రబాబు నాయుడు గారు నీ ప్రతిపక్ష పాత్ర కూడా పోయేటట్టుంది పోయటం అంటే ప్రతిపక్షం ఆ స్థానం కూడా ఈ రాష్ట్రంలో నిలబడేటట్లేదు తనుకుపోతారు ఒకళ్ళు ఇద్దరు దయచేసి దానికోసం పోరాటం చేయి ఈ మధ్య ఇంకొక నాయకుడు బయలుదేరాడు సిపిఐ రామకృష్ణ గారు ప్రతిదానికి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి సెక్రటరీగా లేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ శాఖని క్యాపిటలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చాడు ఈ రామకృష్ణ గారు ఏమయ్యా బాబు ఇంత దుర్మార్గమయ్యా కమ్యూనిస్ట్ పార్టీలు అంటే నువ్వు క్యాపిటలిస్ట్గా మారిపోయి చంద్రబాబు నాయుడు పంచం చేరి ఏం మాట్లాడతావయ్యా ఆ రోజు గుర్తు కాలేదా దళితుల్లో ఎవరు పుట్టాలి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారంటే నీకేది గుర్తుకురాలా ఈరోజు ఆ టేబుల్ ఈ టేబుల్ నీకు ఏ టేబుల్ పెడతావు నువ్వు ప్రాణాలని సైతం లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ప్రతి ఒక్కరం ప్రజల్లో ఉన్నాం ప్రజల కష్టాలు తెలుసుకున్నాం ప్రజల కష్టాలు తీర్చాం ఇది శిలా శాసనం 20 సంవత్సరాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏకఛత్రాధిపత్యంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతారు ఇది నిజం ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షంలో ఉండటం కోసం పోరాటం ఉనికి కోసం ఆరాటం తప్ప నారా చంద్రబాబు నాయుడు గారు చేసేదేమీ లేదని చెప్పేసి మరొక్కసారి మీడియా మిత్రుల ద్వారా తెలుపుకుంటూ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి దీన్ని ఇటువంటి చీడ పురుగుల్ని మరొక్కసారి చీకొట్టాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamundi. I'm Ali Madhavatnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.